చేస్తేనేమో ఇట్లవుతుంది, వీళ్ళు చేయడానికి కుదరదు, మార్చేయడానికి రూల్స్ ఈ చెప్తే అర్థం కాదు. ఎక్కువ జనం దగ్గరికి వెళ్లే కొద్దీ వాళ్ళ కోరికలు పెరిగిపోతున్నాయి. ఇది ఈయనకి చెప్పలేం. ఆయన మీరు వెళ్ళండి అంటాడు. ఇది వాళ్ళ ఫీలింగ్. ఒకసారి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి తీరాలి అంటే అందరికీ కూడా చెప్పదలుచుకున్నా, అంటే కొన్ని లక్షల మంది మన మీద ఆధారపడి ఉన్నారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ లక్ష మందికి న్యాయం జరగాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ మనం అధికారంలోకి రావాలి. అధికారంలోకి మామూలుగా రావడం కాదు, అధికారంలోకి లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఇంకా మెరుగైన రిజల్ట్స్ తో అధికారంలోకి రావాలి. ఇది నిజంగా ఒక అతిపెద్ద టాస్క్ అని చెప్పాలేమో. మామూలుగా అధికారంలోకి వచ్చేస్తే కుదరదు, అంటే ఇంకా 150 కన్నా ఎక్కువ. ఓకే, అది 175 ఒకటండి. పరీక్షలు రాసేటప్పుడు 100 మార్కుల కోసం రాస్తారు కానీ 50 కోసం రాయం కదా. అతను పరీక్షకి వెళ్ళబోతున్నాడు. పరీక్షకి వెళ్ళేటప్పుడు మీరు అందరూ 50 తెచ్చుకుంటే చాలు, 35 మార్క్స్ తెచ్చుకుంటే చాలు అని చెప్తాడా? 100కు 100 తెచ్చుకుందామంటే కనీసం ఫస్ట్ క్లాసు పాస్ మార్కు వస్తుంది. ప్రస్తుతం ఆ ముక్కే ముందే కనుక 35 తెచ్చుకుంటే చాలు అన్నారనుకోండి, ప్రతి ఒక్కడు ఏమైపోద్ది, రిలాక్స్ అయిపోతాడు. అది ఆ యాంగిల్లో ఉంటుంది. ప్రాక్టికల్ గా ఏంటంటే ఇక్కడ ఆ ముక్క, ఆయన అన్నం ఫస్ట్ ముక్క పెద్ద కీలకం. మనం సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, అవి కొనసాగాలంటే మనం అదే లక్షల మంది ఆధారపడి ఉన్నారు, వాళ్ళ కోసమైనా అధికారంలో ఫీలవ్వాలి. నువ్వు ఆధారపడ్డా, ఆధారపడ్డా. ఇప్పుడు బేసిక్ ఒక కామన్ సెన్స్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే 15,000తో బతికేయం మనం. ఇది ఒక భరోసా, మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. అంటే కొంతమంది ఆధారపడతారు సార్, అంటే జీవితకాలం అంతా ఏడాదిలో. ఇది ఒక ఆధారం ఏంటంటే భరోసా ఆధారం, అంతే. 15,000 వస్తాయి, 15,000 గ్యారంటీ వస్తాయి అన్నటువంటి భరోసా. అంతేగాని శాంతం ఇంట్లో కూర్చుంటే 15,000తో కాబట్టి అది ఒక భరోసా. ఇదిగో ఇతను ఉంటేనే నాకు ఈ డబ్బులు వస్తాయి,